మహేష్ బాబు ఫ్యాన్స్ అండి. మేము కూకుడు సినిమాకి రికార్డ్ కలెక్షన్ రావడానికి కారణం మీరేనట్టుగా. నేనా? ఏంట్రా మన ఇండియాకి వెల్కమ్ నీ వల్లే వచ్చిందట కదా. మీకు ఎవరు చెప్పారు? ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే, తప్పండి తప్పండి. బాబు గారు, ఏంటే ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడర్ మొత్తం లీకేసినట్టుంది. ఎవరు ఆడుకుంటే మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారండి? వద్దురండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కళ్ళకే. సరే, నేను పిల్లస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడి కంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ కొంటుంది చూసారా, బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు కూడా తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? వెళ్ళు, దూల తెరిపోతు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారి తెగ ట్రై లింగి వేస్తున్నాంటగా. అరే కొత్తం, ఆ దొరబాబు గారి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగ్ అండి. ఆడు ఎదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. ఇన్నావా, ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెప్ప గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నేర్పిస్తున్నాయండి? మగాళ్ళు నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గాడు నూళ్ళో ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఎక్కడికే గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పల పుట్టిన ముత్యంలో చూడాలరా. కేవలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా, నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? ఆడది కనిపించిందంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబు తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి కథ క్లైమాక్స్ వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవడో ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే, ఎర్రగా తీసేది మీరు కాదు నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారు అనుకో, ఫిష్ కి మేత అయిపోతారు అవరు కదా. ఇప్పుడు చెప్తాను ఎనుకోండి, రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తా. రై రెడీనా? మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవడం తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతాని చెప్పారు కదా. అంతే కదా. నీ నడుము
గోదావరి చాలా బాగుంది కదా. మావిడి పుట్టినప్పులా దొరబాబు, మావిడికి పుట్టినప్పులట అని పడవాడు చెప్పు. లాంచీలు స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకి లాగేస్తున్నాను. పడిన తర్వాత నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు, అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో చే. ఒరే ఆడదాన్ ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా, వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసం ఇదిగో దొరబాబు, పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గారే ఈ పరిస్థితి వస్తుందని నేను మొదటి నుంచి ఉద్దేశం చెప్పింది. ఇప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు. ఏంటి ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. అలా చూస్తున్నా పదా. గోదావరి బాగుంది కదా? గోదావరి చాలా బాగుంది కదా. అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. ఆ ప్లేస్ బాగుంది కదా పదా. అనుకున్నట్టు వర్కౌట్ అయిపోద్ది. భలే ఉంది కదా ఈ చోటు. ఇలాంటి గాలి పిలిచి చాలా రోజులైంది. దొరబాబు దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి? దేవుడా గీవుడా, నాకు నమ్మకోలేదు, అవసరం కూడా రాదు. చదువుకున్న వాళ్ళు పాస్ చెయ్యి అని మొక్కుంటారు, నాకేమో చదువు ఆపలేదు. ఉద్యోగం అంటారా, ఇవ్వడమే గానీ చేసే జాతకం కాదు నాది. అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనకు దొరబాబు, నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు ఇష్టం కూడా. మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే, ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు. నాకు అమ్మ లేదు, ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను. నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడేంటి, ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా. ఇప్పుడు చూడు దేవుడా, ఇప్పటి వరకు ఏది అడగలేదు, మొదటిసారి వేడుకుంటున్నాను. నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం అవు. ఓం భీం బస్.
పెద్దమ్మగారు దొరబాబును ప్రేమిస్తున్నారంటగా అతను ఎలాంటాడో తెలుసా ఆడు తిరిగిపోతంటగా తాగుపోతంటగా పేకాడతాడంటగా అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడు దొరబాబు నువ్వు నాకు నచ్చావు